మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు, మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరబోయక ఉండదు. కళ్ళకు నచ్చిన వారిని కనుమూసి తెరిసేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మర్చిపోలేము. ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరంగా ఉంటారు, కానీ చివరికి అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలేసి వెళ్ళరు. నేను అనే అహంకారం ఉన్నవాళ్ళు అందరూ ఉన్న ఒంటరి వారే. మనం అని భావించే వాళ్ళకి జగమంతా వారి కుటుంబమే. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నువ్వు అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పదనం నీలో ఉందని సంతోషించు. కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టామంటే అవసరం లేకుండా అప్పు తీసుకున్నట్టే. ఏదో ఒకరోజు నీ పాపానికి వడ్డీతో సహా నువ్వు చెల్లించాల్సిందే. అనుకూలతల్లో అందరికీ మన గురించి తెలుస్తుంది, అదే ప్రతికూలతల్లో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. ఒకరి కష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించాలి. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేకాని తాబేలులాగా పాకుతూ పోతానంటే గమ్యానికి చేరుకోగలవు, కానీ విజేతవు అవ్వలేవు. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలను నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. బాధ ఎంత గొప్పదో, ఎందుకంటే వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తుంచుకునేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో, వస్తూనే మనకు సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఓ మనిషి, నువ్వు తెలివి ఉన్న ఒక జీవివి మాత్రమే. చావు పుట్టుకల నడమ నడమంతరపు సిరి ఎంత ఉన్నా నీ పొట్టకు కావాల్సింది పిటికడు మెతుకులే, గుప్పెడు గుండెకు కావాల్సింది మనసంత మమతే. ఇది నిజం. ఎవరి జీవితం అంత ఖచ్చితమైనది పరిపూర్ణమైనది కాదు, మరి అంత అద్భుతమైనది కూడా కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత మస్కబారుతుంది. ప్రేమ అంటే కేవలం ఒకే తప్పుకు వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. నువ్వు సంపదలకు పోగు చేసుకోవడానికి నీ ఆరోగ్యం పణంగా పెడితే తిరిగి ఆ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఆ సంపద అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది, కానీ అప్పుడు ఫలితం నీ చేతిలో ఉండదు. సేవ చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, అలాగే మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. ఆలోచన అంటువ్యాధి లాంటిది. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఏడ్చే మగవాళ్ళను నవ్వే ఆడవాళ్ళను నమ్మకూడదు, ఎందుకంటే మగవాళ్ళు ధైర్యవంతులు. వాళ్ళు ఏడుస్తున్నారంటే వేరే కారణం ఉండొచ్చు. అలాగే సున్నితం మనసు గల ఆడవాళ్ళు నవ్వడంలో అంతర్యం ఏదో ఉంటుంది. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ఎదుటి వారి మాటలు పట్టించుకొని బాధపడుతూ టైం వేస్ట్ చేయకూడదు. మనం ఏంటో మనకు తెలుసు. ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.